1 కొరింథీ 11:20 ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొలవలెను. లేనిచో అనేకులు బలహీనులు రోగులై నిద్రింతురు. యిర్మీయా ద్వారా ప్రవచనము హృదయ మోసకరమైనది, ఘోరమైనది, వ్యాధిగలది. దానిని గ్రహించువారు లేరు. చాలామంది విశ్వాసులు బలహీనులగుచున్నారని నేను గిన్నెలో భోజనాలు తిన్న పట్టటలేదు. కాళ్ళు చేతులు సన్న పొట్టగా లావుగా వేమి డాక్టర్ గారంటే లివర్ అంటున్నారు. శరీరానికి పట్టులేదు. ఆత్మీయ జీవితాన్ని నీరసం అసూయమంటున్నారు. కారణం లోపాలు పురుగులు చేరాయి. జీర్ణించుకున్నట్టుకు ప్రార్థన కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గం నిలువుక అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దేవారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తన 1:1. మర్చిపోక విన్న బోధను నెమరు వేయాలి. ఆహారం నెమరు వేసిన జీర్ణమై రక్తముగా మారి శరీరానికి బలము వచ్చును. నెమరు లేనిదే జీర్ణము కాదు, బలము రాదు. నలుగురిని గూర్చి విన్న మనము, ప్రభువా నేను ఆత్మీయ రోగిని బలహీనుడను బెత్లెహేము వారసుడిగా చేయుము తండ్రి అని ప్రార్థించాలి. వాక్యాహారం సమృద్ధిగానున్న బెత్లెహేము రోగిష్ఠుడు బలహీనుడు పుట్టరాదు. బలహీనత బదులు బలము, రోగమునకు బదులు ఆరోగ్యమును ఆత్మలో దయచేయమని ప్రభువును ప్రార్థించాలి. ఇప్పుడు వారి కుటుంబం రూపమున తిలకించదము. దేవుడు నా రాజు అను అర్థమిచ్చు విలేమేలకు సాతాను లేక ఆ మోషే నా దేవుడు అను స్థితికి వచ్చెను. మధురము అను అర్థమిచ్చు నయోమి అను అతని భార్య మారా అనగా చేదు అను పేరును ఒప్పుకొని చుండిరి. ఇక వారి పిల్లలు ఒకడు బలహీనుడు మరి ఒకడు రోగి అయ్యుండెను. రోగిష్ఠుడు అను అర్థము ఇలుచుచు మహోను కిలోమేళ్ళు ఆ మోయాబు నివాసము సావాసము దుష్టభావము దుష్ట పరిణామాలు దుష్ట ఫలితాలు ఎంత భయంకరమైనవి. ఋతుగ్రంథం మోయాబు యాత్ర దుష్ఫలితాలు. నయోమి పెనిబిటి అయిన వెలిమేలుకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించి తరువాత మహోను కిలోను ఇద్దరు కుమారులు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులు తన పెనిమిటి లేనిదాయను. రూతు 1:3-5 వచనాల్లో మోయాబు దేవత కేమో ఆధిపత్యానికి వెళ్ళిన వెలిమేలుకు కరువు తప్పించుకొని సమృద్ధిగా బతకాలని వెళ్ళి చనిపోయినాడు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకును. మత్తయి 10:39 ప్రయాణం చేసినాడు. కావున కాపురం పెట్టినాడు. అక్కడ స్త్రీలనే పెళ్లి చేసుకున్నాడు. ఎంత తప్పు! ప్రేమలేని సావాసము కొన్ని కోరికలు చూసి సాతాను దేవుని బిడ్డల సావాసమును నుండి దూరము చేయును. దేవుని బిడ్డల సావాసములు ఆకలి లేమి కరువు అయినా పర్వాలేదు, దానిని విడరాదు. నయోమి మొదటి దెబ్బతో పాఠము నేర్చుకోవలెను, కానీ నేర్చుకోలేదు. వాగ్దాన దేవుని దేశము దేవుని వాగ్దానాలు మరచి ముఖ్యమైన శిరస్సులు భర్తని పోగొట్టుకున్నది. అది త్వరగా గ్రహించి దేవుని లోబడి దిద్దుకోవాలి. నీ క్రియలు నేను ఎదుగును, జీవించుతున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవై నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడుటలేదు. గనుక జాగరూకుడై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ప్రకటన 3:1-2 సోదరుడా, నీ క్రియలు నీ ప్రవర్తనయు బ్రతికి ఉన్న తరువాత సావచ్చును. మిగిలిన వాటికై ప్రార్థించు. జాగ్రత్త పడి మిక్కిలి వాటిని స్థిరపరిచి బలపరుచుకును.
స్టారీసు సంఘము అని భక్తుడు సంఘాన్ని హెచ్చరించుచున్నాడు. సంఘంలో చాలా నిరుత్సాహం బలహీనత ఉన్న బలపరుచుకున్న వరాలు దీవెనలు పొందగలము. నయోమి అయ్యో ముఖ్యమైన శిరస్సులు పోగొట్టుకున్నాను, దుఃఖంతో వేదనతో ఉన్నాను, నా దేశము నా కొరకు ఎవరైనా వచ్చి ప్రార్థించేవారు ఈ శ్రమదినాలు ఎందుకు వచ్చాయని గ్రహించి దిద్దుకొని నెమ్మదిగా రావాల్సింది. కానీ అక్కడే ఉండి 10 సంవత్సరముల్లో 2 కుమారుల్ని మోయాబు స్త్రీలకు పెళ్లి చేసి ఉగ్రతకు గురి అయినది. వాక్యం వినుటదే కాదు, దాన్ని ప్రకారం నడుచుకోవాలి. అక్కడే కాపురం చేసి పెళ్లి చేసింది. పుండు రోగికి విషమే కాలు తీయవలసి వచ్చును. అట్లే పాపము రుచిగానే ఉండును, కానీ శివరకు ప్రాణము తీసి పాతాళమునకు నడిపించును. ఒకని ఉరి శిక్ష నిర్ణయించగా జడ్జి గారి చాలా ఉత్తరాలు. అతడు మంచివాడు, శిక్ష నుండి విడుదల చేయగలరు, మా పక్షంగా క్షమించగలరని అనేకులు వ్రాయగా వారందరిని బట్టి ఈ మంచివాణ్ణి విడుదల చేస్తాను అని జడ్జి గారు జైల్లో ఉన్న వ్యక్తిని ఉత్తరములు పంపగా ఆ వ్యక్తి ఆ ఉత్తరములు తెచ్చి వారిని ఆ దినాల్లో అక్కర్లేదు నేను చూడను అన్నాడు. ఇలాంటి ఉత్తరాలు నీలాంటి వారికి ఎందరూ చూచాను అని దుర్భాషలాడినాడు. శివరికి ప్రేమను తృణీకరించి గ్రహింపక ఉరిశిక్షకు పాత్రుడైనాడు. తప్పించవలని ప్రయత్నించిన ఆ శిక్షను తానే స్వయముగా గర్వముతో పొందినాడు. అంటే గొప్ప రక్షణ నిరీక్షణ చేసినాడు. పాపం భారంతో ప్రేమగల యేసయ్య పాదాల మీద పడవలసిన వారు నిరీక్షణ చేయుచున్నారు. అతని పాపానికి క్షమాపణ దొరికింది, కానీ దాన్ని తృణీకరించినాడు. పాపం చేయుట కంటే పాపికి ఇచ్చిన రక్షణ నిరీక్షణ చేయుట తప్పు. శిలువలో నీకై క్రీస్తు కాచిన రక్తం పొందిన శిక్షను రక్షణను మానవుడు నిరీక్షణ చేయుచున్నాడు. నాకు తెలుసు పో అంటున్నాడు. వాక్యం వెనక పోవుట తప్పు కాదు, వీనిలో లోబడకుండుట తప్పు. వెక్కువ వచ్చిన వాడు వెక్కువ తీసుకొన్ను. దేవుడు ఇచ్చే వరాలు ఈవులు వ్యర్థము కావు. ఒకనాడు ఈ వాక్యమే సాక్షిగా వచ్చును. నీవు మర్చిపోయినా దేవుడు మరువడు. సిన్నాపురం అనే గ్రామంలో కూటములు పెట్టి నేను వెళ్ళలేదని అంతకుముందు ఎప్పుడో చేసిన ప్రసంగాలు టేపు పెట్టగా అందరూ వచ్చి కూర్చుండి విని వెళ్ళిరట. మనిషి లేరు కానీ మాటలు వినపడుతున్నవే అని కూటం విని వెళ్ళినారట. దేవుని వాగ్దానానికై మోకాళ్లపై ప్రార్థించాలి. Ruth 1:1 దేశంలో కరువు తప్పించుకొనుటకు వెళ్ళినాను అని ఇంగ్లీషులో వ్రాయబడిన మాట వలస వెళ్ళినాను అని ముందు మరలా పదార్థములే అని వెళ్ళినారు. అంటే ఒక్క మాట అని కూర్చుండి అటుపోతారు. అదే కొరుకుడు పుండగును. మొదట పాపము చిన్న మాట పాట సావాసముతో ప్రారంభించి కాపురమగును. అట్లే చుట్టరికము అందుకొనిది. నయోమి పాపానికి దాసురాలైనది. నీవెక్కడికి వెళుచున్నావో ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు, జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. నిర్గమాకాండం 34:12 జాగ్రత్తగా చదవండి. ఆ మాటలు యూదుల కొరకు వ్రాయబడినవి. వారు ముందు వాటిని క్షుణ్ణంగా చదువుతారు, లేదా సిరి ఉరి అగును, అన్నిలతో సావాసము ఉరి అగును, తప్పు చేసుకొనలేము. వలపై గింజలు ఆశించు పక్షి గబాగబా తినుచు, కానీ కాళ్ళు ఇరుక్కుపోవుచున్నవి అని గ్రహించదు. మన దేవుడు రోషము గల దేవుడు. అందుకే 2 కుమారులు చనిపోయి ఇంకా చదవని ఈ సంగతులు నయోమి వెరుగదా. పరిశుద్ధులుగా ఉండాలని నీ కుమారుల గురించి దేవుడు మాట్లాడినాడు. నీ వారితో వియ్యమందకూడదు. వాని కుమారుని నీ కుమార్తెను
ఇవ్వకూడదు, వాని కుమారుని నీ కుమార్తెను పుచ్చుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం 3 ద్వితీయోపదేశకాండం ప్రకారం నిర్గమాకాండము ద్వారా దేవుడు అనేక విషయములు మాట్లాడినాడు. అవి నయోమి వినలేదు. ఎంత కష్టమైన వాగ్దానములు ఎక్కడో ఉన్నవి మనకెందుకు అని కీర్తన సామెతలు దేవెళ్ళు చదువుతాము. కానీ ఘోరమైన విషయములు తెలుసుకోవాలి, చదవాలి. యెహోషువా 23:12-16 చదవండి. పసిబిడ్డకు చెప్పినట్టు అన్నిలో వియ్యము వలన శీఘ్రముగా నశించెదరు అని చెప్పుచున్నాడు. తెలవగా గ్రహించక వియ్యమంది నష్టపోయి మాకు ముళ్ళు పురి బోనుగా తయారైనారని బాధపడతారు. కావున ముందుగానే ప్రార్థించి మాట్లాడమనాలి. వాక్యము రెండంచులు గల ఖడ్గము. నయోమి తన శిరస్సు, భర్తను, రెండు చేతులైన ఇద్దరు కుమారులను పోగొట్టుకుని అనాథ అయినది. పరదేశులు మోయాబులు అనేక కష్టాలు నష్టాలు పొందిన స్త్రీ. పురుషుల్లో మోయాబు కనిపించుచున్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన నయోమి జీవితము చాలా దుఃఖకరముగా మారినది. యెరూషలేం పాకారములు ఎందుకు కూలిపోయినవి? పాకారమే కర్త, భర్త కూలిపోయినాడు. వారి కుమారులను తీసుకునవచ్చును. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాను ఆ దేశపు జనుల్లో కలుసుకొని వారై ఈ అపరాధములు చేసిన వారిని పెద్దలను అధికారులను నిజంగా మిక్కులయ్యుండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా దేశము నా దేవా నా ముఖము నీ వైపు తిప్పుకొనుటకు సిగ్గుపడి విన్నడునై ఉన్నాను. వెజ్రా 9:2-6 యెరూషలేము గుమ్మములు కాలిపోయి కూలిపోవుట ఇదే కారణం. వెజ్రా అందరినీ పిలిపించి వారందరి నుండి తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. జీవిత పాకారం కూలి చేతులు తెగి శిరస్సు తెగి నయోమి కథ యెరూషలేము కథల యునది. ప్రార్థనా యుద్ధముతో పునర్ధాన శక్తితో ఉన్న నిర్మాణం చేయాలి. నిదురించక మగత వీడి కన్నులు విప్పి చూడండి, అసలు కారణాలు కనిపిస్తాయి. అన్నిలతో సావాసము వారి కార్యాలు చేసి ఈ బాధ దుఃఖము అనుభవిస్తుంది నయోమి. అన్నిలు మన మీద నేరస్థాపన చేస్తారు, వారి ఆజ్ఞ తెలియ మోయాబులో పుట్టి పెరిగి దేవతలకి మొక్కిన రూతు, ఓర్పు అనే కోడళ్లకు కొడుకుకు తెలియదు. వేదోవే ఎగిరిన అత్తగారైన నయోమిదే తప్పు. అలా చేసి కాలిపోయి కూలిపోయి యెరూషలేము తయారైనది. ఆమె బ్రతుకు యెరూషలేము పతనానికి చిన్న వారు కాదు, పెద్దవారే. అందుకే సైతాను పెద్దవారిని పట్టి వాడుకుంటాడు. వెజ్రాశాస్త్రి చిన్నవాడైనా ఈ సంగతి గమనించి కన్నీటితో ప్రార్థించుట ఎంత ధన్యకరము. నెహేమియా 13:33-36 చదవండి. కల్తీ భాష ఎలా వచ్చింది అంటున్నాడు నెహేమియా. వారు మోయాబీలు అమయోనీల పెండిళ్ళు చేసుకొనగా వారి భాష కల్తీ, వారి వస్త్రములు కల్తీ ఉండగా నెహేమియా ఊరుకొనక ప్రసంగు చేయుచున్నాడు. సొలోమోను అబ్రహాము అంటే దేవునికి కోపము పుట్టించిరి. దేవాలయంలో వ్యాపారం చేసి వారిని కొరడాలతో కొట్టిన యేసయ్య వెళ్ళగొట్టినట్టు అచ్చటి వారిని జుట్టు పీకి కొట్టి లాగి వెళ్ళగొట్టినాడు. ఈ భక్తుడు ఆత్మీయ పతన నీరసం, నిరీక్ష, నిర్జీవంతో నయోమి జీవితం చాలా విచారంగా తయారైంది. వారికి జుట్టు పీకి లాగుట కోపముతో కాదు, దేవుని గూర్చి ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నీవు బాగుపడాలి సిద్ధపడాలనే వేదన బాధ, ఈ నష్టం ఎందుకు వచ్చింది పరిశీలించి పరీక్షించుకొని తప్పు తెలుసుకొని కన్నీరు కార్చి నిర్మాణమును తిరిగి కుటుంబాలు కట్టుకొని ప్రార్థించదము. విధవరాలు కుమారులు లేక వర్ధురాలై దూరదేశం ఉండుట ఎంత దుఃఖరమైన జీవితము. ప్రార్థించుము. 6 3 మొండెములు ప్రయాణము. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు
ఆమె ఆమె కోడలు ప్రయాణమైరి. రూతు గ్రంథం 1:6. పురుషుడు స్త్రీకి శిరస్సు. నయోమి, రూతు, ఓర్పాలు శిరస్సులు తెగిపోయినవి. ఈ మూడు మండెములు ప్రయాణం చేయుచున్నవి. ఆయన మాట విననిచో శిక్షించును. వాక్యమునకు లోబడాలి. ఆషామాషిగా నిరీక్షణగా ఉండరాదు. వాగ్దాన దేశం విడిచి అన్య దేశం వెళ్ళుటయే కాక అక్కడ కాపరము చేసి ఆ ఊరి పిల్లలను పెండ్లాడి మానవుడు దేవుని మాట లెక్క చేయక తన పాపస్థితి స్నేహమును బట్టి పాపము కూర్చుకొని పోవును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తినని కీర్తన 42 ఊబిలో అంటే, నేల బెరడుగట్టి వెండినట్టు కనిపించగా దానిపై అడుగు వేసి దిగుచుండగా తీయాలని రెండవ అడుగు వేసి పడిపోతాము. అంటే ఒక పాపానికి దిద్దుకోవటానికి రెండు పాపానికి చేస్తాము. ఒక దురలవాటు మానుకుంట ఇంకొక సిగరెట్టు మానుట ఒక్క పొడి దాని వల్ల క్యాన్సర్ వస్తుంది. 120 స్త్రీలు క్యాన్సర్ చుట్టల వల్లనే వస్తుంది అనేది జిగటగల ఊవి నయోమి కుటుంబము తిండికి సుఖానికి ఆశించగా ఆ ఇంటి మీదకి శిక్ష వచ్చినది. భయంకర జీవితాల్లో ఉన్నవారు ఒక మంచి వార్త విన్నారు. హల్లెలూయా. యెహోవా తన జనులకు బెత్లెహేములో ఆహారమిచ్చుటకు వచ్చినని విని సంతోషించి, నిజమే, మీరు పోగొట్టుకున్నవి కృపగల దేవునికి తెలుసు. దేవుని వైపు చూడక విరోధులై లోకం వైపు చూడగా శిక్షను కాని కృప వలన మంచి మేలు కనిపించజేయును. ధర్మశాస్త్రం వెంట కృప వెంబడి వచ్చును. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన. యెహోవా 1:17. దేవుడు శిక్షించగా దూరమై దేవుని నిందింపగా లోతుగా పరిశీలించి తెలుసుకొని లోబడాలి. తండ్రి శిక్షింపని కుమారుడు, కుమారులు వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దురిత్రులే గాని కుమారులు కారు. హెబ్రీ 12:7. తండ్రి శిక్షించని కుమారుడు తండ్రికి విరోధమై బెత్తం వాడాలి కానీ చనిపోవాలని కోరరాదు. చాలామార్లు శారీరకంగా, ఆర్థికంగా శిక్షగా అంగీకరించాలి కానీ విసగరాదు. దేవునిపై నేరస్థాపన చేసి ఎవరినో అడ్డుపెట్టుకొనక తాను ఎంతవరకు కారుకుడో పరిశీలించుకుంటే దేవుని కుమారుడగుట అవకాశం ఉండును. శిక్షలో ఉన్న నయోమి బెత్లెహేములో ఆహారమున్నదని విని బయలుదేరును. కృప వలన దుఃఖములో ఆ వార్త వినబడును. ఒక్కోసారి బైబిల్ తెరవగా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడగా నీవు గ్రహించి లోబడాలి. అంటే నయోమి దేవుడు లేడని వెళ్ళిపోయింది. దేవుడు తన వారిని దర్శించనని కృపావార్త వినుచున్నది నయోమి. ఆ వార్త వినగానే తన వాగ్దాన దేశము, పరిశుద్ధ సావాసము గుర్తు చేసుకుని ప్రయాణమైనది. కానీ కొందరు నష్టము, కష్టము వచ్చినా దేవుని యందు భయం, భక్తి, ప్రార్థన, వాక్య సావాసము లేనందున ఇలా వచ్చినని తెలుసుకొనక అందులోనే ఉంటారు. నోవాహు నీళ్లు తగ్గినవా లేదా చూచిరమ్మని కాకిని పంపగా అది తిరిగి రాలేదు. చాలామంది భక్తులు చెప్పునది ఆ కాకి చచ్చిన శవాలను తింటూ వాడను నోవాహు మరిచింది అని. 40 వర్షం కురిచింది. 150 వాడలో ఉన్నారు. కాకి రాలేదని పావురాన్ని పంపగా అది తిరిగి వచ్చింది. ఇలా రెండు బుద్ధులు కొందరు బయటికి వెళ్ళి దేవుని దూరమై ఎన్నో కష్టాలు, బాధలు, వ్యాధులు అనుభవిస్తారు కానీ తిరిగి రారు. సహోదరుడా, కాకివా పావురమ్మా, కాకి పావురమా, ఈ రెండిటిలో నీ బుద్ధి ఏది? దేవుని మర్చిపోయే కాకి బుద్ధా? కాకి బుద్ధిలా ఉన్నదా? తిరిగి రమ్మని మరీ మరీ పిలుచు పరమతండ్రి ప్రేమ మర్చిపోయే భ్రష్టులారా, కాక చెడుగును వీడి ఆయన వైపు చూడుము. మోసపోవద్దు, కపటులు వర్ధిల్లరు. నయోమి గుర్తించగలిగింది.
చాలా సార్లు ప్రభు నీతో దర్శనము వ్రాత వాక్యము స్వప్నము ద్వారా దర్శించును. లోబడుము యేసోబు అవసాన కాలమును చెప్పిన మాటలు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రయాణం చేసిన ఇచ్చిన దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవును అని చెప్పాను. ఆదికాండం 50:24. మోషేను పొదలో నుండి దర్శించినాడు, ఇశ్రాయేలును విడిపించినాడు, ఆయన వస్తాడు అని చెప్పినా సిద్ధపడాలి. ఎన్నిసార్లు దర్శించినా హెచ్చరించి గర్ధించి సక్కపరిచినా లోబడందే ఒకే మారు నాశన మగుదురు. 21వ వచనము, నేను సమృద్ధి గలంతానే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. రూతు 1:21. ఇదేమి సమృద్ధి? ఎందుకు ఆధ్యాత్మిక సమృద్ధి? పిల్లలు భర్తతో వెళ్ళింది, కానీ రిక్తురాలే వచ్చింది. పక్కవారు ఇలా ఉన్నారేమని ప్రశ్నించగా ఆమె స్వయంగా చెప్పుచున్నది, కొన్నిటిని కోల్పోయి నష్టపోయాక అండా కొండ అనుకున్నవారు వెళ్ళగొట్టగా దేవుని సమృద్ధి తెలుసుకొనుట తెచ్చుకుంటావు, తిండి ఒకటే కానీ అన్నీ ఉండి వెళ్ళినాను అన్నది. దురిద్దినాలు రాకముందే ఘనమైన రక్షణను నిరీక్షణను చేయక యేసయ్య స్వహించాలి. హృదయాన్ని దేవునికిచ్చి జీవము పొందగలవు. దేవుని దర్శించిన సంగతి ఇశ్రాయేలు గుర్తించగలిగినారు. అంటే నయోమి దేవుని ప్రేమను గ్రహించింది, నా ప్రజలు దేవుడు దర్శించినని గ్రహించి వెంటనే బయలుదేరింది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు వెరుగుకుంటేవి గనుక నీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండదని దినములు వచ్చును తెలియపరచను. లూకా 19:43-44. శత్రువు నిన్ను పడగొట్టును, కావున వేరూపములో దేవుడు నిన్ను దర్శించినారు. రూతు ద్వారా, మోషే ద్వారా, ఆదివారపు కూటముల ద్వారా లేదా దర్శించవచ్చునప్పుడు ఆలోచనకు కునుకుపాటుతో వెరుగుకున్నావా? నయోమిని దర్శింపగా సంతోషించి తన కోడలతో బయలుదేరింది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిగా డాక్టర్ చెబుతారు, కానీ వ్యాధి ఎవరికీ కుదరదు. అప్పుడు యేసయ్య గుర్తొస్తాడు. ఇప్పుడే హృదయమనే తలుపు తట్టు జాలితో తన హస్తములు చాపి ఆలింగనము చేసుకునవలెను. ప్రతి క్షణము కనిపెట్టుచున్నాడు. మనమైతే నిలువబెట్టి వేర్పడుచున్నాము. దేవుడు దర్శించగా ప్రేమతో లోబడాలి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశెను. లూకా 1:68. యేసయ్య లోకములో జన్మించుట లోకానికి దర్శించుట అంట బెత్లెహేము దర్శించి నయోమిని విమోచించెను. మోయాబు దేశపు శాపము పాపము నుండి విమోచించెను. బెత్లెహేముని కోనేటి వద్ద 38 సంవత్సరముల నుండి వ్యాధితో ఉన్నవాని విమోచించి యేసుక్రీస్తు వానితో ఇలా అన్నాడు. యేసు దేవాలయముల వాని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగునట్లు ఇకను పాపము చేయకుము. యెహోను సువార్త 5:14, ఎంత పాపము చేసి 38 సంవత్సరాలు ఆ కీడు అనుభవించినాడు, మరి ఎక్కువగా పాపము చేసిన వెంత కీడు, మరణమనే పాపము చేసిన నయోమి ముగ్గురిని పోగొట్టుకున్నావు, ఇంకా ఇక్కడే మోయాబులో ఉంటే దేవుడు నిన్ను దర్శించగా విని లోబడి దేవుని బిడ్డగా అంగీకరించబడాలి, తిరిగి రమ్ము అనుచున్నాడు. 23:14, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను ఊబిలో దిగి భయంకర కీడు వచ్చును, మీ యజమానులు మోయాబు దేవతలు రాజులు కారు, నేనే యజమాన్ని అంటున్నాడు ప్రభు. కావున ఏ రోజు ఏ రీతిగా దేవుడు నిన్ను దర్శించి తట్టునో తెలుసుకుని మోయాబు నుండి విడుదల పొంది వాగ్దాన దేశం బయలుదేరి ఆయన దీవుల్ని పొంది వర్ధిల్లుము. హల్లెలూయ. 7, ఓర్పా ముద్దు విడిచెను. వారు వెలిగెత్తి వేడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను అత్తుకొనెను. రూతు గ్రంథం
1:14 దేవుని గ్రంథంలో స్త్రీల పేర్లు వ్రాయబడిన వాటిలో రూతు గ్రంథము, వెస్తేరు గ్రంథము. స్త్రీలకి కిరీటము ప్రపంచ స్త్రీలకి అతిశయ కారణము. వాగ్దాన దేశం విడిచి మోయాబులో కాపురముండి కానాన్ను దేవుడు దర్శించినను మాట విని ప్రయాణం చేయొచ్చు. ఓర్పా రూతు నయోమిలు చాలా సంగతులు మాట్లాడుకొండి. నయోమి వెనుకకు వస్తూ తన కోడళ్ళు మీ బంధువుల యొద్ద వెళ్ళమనుచున్నది. నయోమి బెత్లెహేము స్త్రీ, మోయాబురాలను బెత్లెహేము వారును చేరనివ్వరు గనుక వెళ్ళుమనెను. మోయాబులో స్నేహితులు బంధువురాలున్నారు కానీ రావద్దు అనుచున్నది. రావద్దు అని నావెంతో ప్రేమతో వారిద్దరూ వెంబడించుచున్నారు. కానీ 14వ వచనంలో ఓర్పా తన దేవతల యొద్దకు తన దేశానికి పొమ్మనుచు అత్తకు ముద్దు పెట్టినది, వెంబడించినది కాదు, విడిచిపెట్టుటకు ముద్దు. ఇది పాఠము. ఇతరుల దృష్టికి ప్రేమగా ఉంటూ అనేకసార్లు వ్యర్థమైన తలంపులతో విడిచిపెట్టుట వారు ఉంటారు. యూదా వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనిను. మత్తయి 20:49